రైతులకు శాంక్షన్ చేసిన 22.5 కోట్లు చచ్చిపోయిన వాళ్ళకు 750 మందిని చంపిన కదా బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే 3 లక్షల చొప్పున ఇచ్చే 22.5 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది ఇయాల ఎవడన బుద్ధినోడు మాట్లాడతాడా ఆయన కథ 5 లక్షల రూపాయలు టెన్షన్గా 3 రోజులు వస్తున్నాయి తెలివినోడు మాట్లాడకొచ్చిన అభయది ఏమి దిక్కుమాలేదందనే బాబు 60,000 మంది రైతులకు ఆల్రెడీ కొన్ని కోటాను వేల కోట్ల రూపాయలు వచ్చేసినాయి ఆల్రెడీ 3,000 కోట్ల పైచిలకు వచ్చినాయి ఎంటైర్ వరల్డ్ లేదు సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిసా గాడిద కొడుకులు ఉంటే వాడు సిగ్గుపడాల పిసా గాడిద కొడుకే అంటున్నాను నేను తలకాయలేనోడని ఈ మస్ట్ బి అన్ ఈడియట్ ఏంటిది సరే ఆయనకి పాపం ఏదో మిస్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుంటాడు నేను నేను చూడలే కూడా ఆయన ఏం మాట్లాడండి వాస్తవానికి क्वेश्चन इज తెలంగాణలో అమలయ్యేటువంటి రైతు బీమా పథకం ఈ ప్రపంచంలో ఎక్కడన ఉందా అది రాయి ను పేపర్ ఆ మొత్తం ప్రపంచంలోనే ఉందా ఇండియాలో కాదు తెలంగాణలో అమలైతున్న రైతు బీమా పథకం రైతు ఏ కారణం చేత చచ్చిపోయినా సరే అంటే ఇన్సూరెన్స్ ఉంటే ఎట్లుంటదండి యాక్సిడెంట్ ఉంటది పామ్ కాట్టుకుంటది ఇదట్లా కాదు సహజ మరణం సంభవించినా సరే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఖాతాలో పడుతుంది ఇది తెలంగాణ రైతులకు తెలుసు ఇది ఎవరో కొక్కిరాయిగాడు మాట్లాడితే నేను దాన్ని కేర్ చేయం